నమస్కారం, నా పేరు మహాలక్ష్మి. మేలైన వంగడాలు, మెరుగైన సేద్య పద్ధతులు, వ్యవసాయంలో వినియోగించే ఆధునిక పరికరాల వివరాలు, ప్రతినిత్యం సాగులో వచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన విషయాలను, మారుతున్న వాతావరణ పరిస్థితులలో వివిధ పంటలను నష్టపరిచే చీడపీడల నివారణకు శాస్త్రవేత్తలు సూచించిన సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజేయడానికి కృషి చేస్తున్న నాకోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, రైతు స్థాయిలో ఎన్పీవీ ద్రావణం తయారీ, ఉపయోగాలు, వరిలో కాండం తొలచు పురుగు నివారణ, యాసంగికి అనువైన ఆరుతడి పంటలు. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు. వరి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకటానికి అనుకూలం. తొలి దశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాండం తొలచు పురుగు ఆశించటానికి అనుకూలం. పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల 4-8 గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకర పొలంలో వేసుకోవాలి. మొక్కజొన్న. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైంది. దీని నివారణకు విషపు ఎర తయారు చేసుకోవటానికి గాను 10 కిలోల వరి తౌడులో 2 కిలోల బెల్లాన్ని కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల తైడికార్బును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడుల్లో వేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎర్వినియా ఎండుతెగులు ఆశించటానికి అనుకూలం. దీని నివారణకు 100 కిలోల వేపపిండి మరియు 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ను కలిపి పొలమంతా చల్లుకోవాలి. ప్రతి. ప్రస్తుత మేఘావృతమైన ఆకాశం ప్రతిలో గూడు మరియు పూత రాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండిజం మరియు 0.3 గ్రాముల ప్లోనికామిడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రతిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైనది. పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7-8 తల్లిరెక్కల పురుగులు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణకు 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రతిలో ఆకులు ఎర్రబడ్డం గమనించడమైనది. నివారణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 10 గ్రాముల యూరియా మరియు 1.5 గ్రాముల బోరాక్స్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగుళ్ల వ్యాప్తి నివారించుకోవచ్చు. సోయా చిక్కుడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా చిక్కుడులో ఆకుమచ్చ తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు 2.5 గ్రాముల కార్బండిజం మరియు మ్యాంకోజెబ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయలు. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫే లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయ పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకటానికి అనుకూలం.
తెగులు నివారణకు 1 గ్రామ్ కార్బండిజం లేదా 1 మిల్లీలీటర్ ప్రొపినోకొనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల సమీక్ష ఇప్పుడు మీకోసం. వరి చొప్పదండి మార్కెట్లో కనిష్ట ధర 1531 రూపాయి, గరిష్ట ధర 1541 రూపాయి. సూర్యపేట మార్కెట్లో కనిష్ట ధర 1256 రూపాయలు, గరిష్ట ధర 1551 రూపాయి. తిరుమలగిరి మార్కెట్లో కనిష్ట ధర 1156 రూపాయలు, గరిష్ట ధర 1495 రూపాయలు. ప్రతి జమికుంట మార్కెట్లో కనిష్ట ధర 4700 రూపాయలు, గరిష్ట ధర 4700 రూపాయలు. ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధర 3000 రూపాయలు, గరిష్ట ధర 4775 రూపాయలు. వరంగల్ మార్కెట్లో కనిష్ట ధర 3500 రూపాయలు, గరిష్ట ధర 4730 రూపాయలు. కంది నిజామాబాద్ మార్కెట్లో కనిష్ట ధర 3700 రూపాయలు, గరిష్ట ధర 3700 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట ధర 4850 రూపాయలు, గరిష్ట ధర 5900 రూపాయలు. సూర్యపేట మార్కెట్లో కనిష్ట ధర 5549 రూపాయలు, గరిష్ట ధర 5954 రూపాయలు. వివిధ పంటలలో చీడపీడల నివారణకు అధిక విష ప్రభావం కలిగిన పురుగు మందులను విచక్షణారహితంగా పిచికారీ చేయటం వలన పంటకు మేలు చేసే మిత్ర పురుగులకు కూడా హాని జరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. పంటలలో చీడపీడల నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా జీవరసాయనాలు వినియోగించటం వలన పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యత గల ఉత్పత్తులను పొందవచ్చు. ఎన్పీవీ ద్రావకం పిచికారీ చేయటం ద్వారా వివిధ పంటలను ఆశించే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. రైతు స్థాయిలో ఎన్పీవీ ద్రావణం తయారీ ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్పీవీ అన్నది ఒక జీవరసాయన ద్రావణం అండి. ఈ ఎన్పీవీ అంటే న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్. ఈ న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ సాధారణంగా పురుగుల్లో, కొన్ని రకాల పురుగుల్లో రోగం తయారు అవుతుందండి. సో ఈ రోగం ఎప్పుడైతే మనము ఆ వైరస్ ద్రావణాన్ని తీసుకుని మనము చేనులో మనము పిచికారీ చేసినట్లయితే చేనులో ఉండే పురుగులన్నీ ఈ చనిపోయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎన్పీవీ ద్రావణం సాధారణంగా ఇప్పటి వరకు శనగపచ్చ పురుగు, పత్తిలో ఆశించే శనగపచ్చ పురుగు కానీ, పొగాకు లద్ద పురుగు కానీ, ఎర్ర గొంగళి పురుగుకి కానీ తయారు చేసి ఉన్నాయండి. ఇవి రైతులకి మామూలుగా మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. కాకపోతే రైతులు తమ స్థాయిలో వాళ్ళు కూడా ఈ ఎన్పీవీ ద్రావణం తయారు చేసుకోవచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు రైతు చేనులోకి వెళ్ళి ఎన్పీవీ వైరస్ వల్ల చనిపోయే లార్వాల్ని ఏరుకొని వస్తారు. ఆ వైరస్ లార్వాల్ని ఎలా గుర్తించడం అంటే, లార్వాలు చనిపోయి ఉండి ఆ లార్వా అడుగు భాగం నుంచి ద్రవ పదార్థం లాంటిది బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి దాని శరీరం కూడా మెత్తగా ఉంటుంది. అలాంటి లార్వాలు నేరుకొని 200 లార్వాలు నేరుకొని వాటిని మెత్తటి పిండిలాగా చేసుకుని, పదార్థంలాగా చేసుకుని, అలాంటి పదార్థాన్ని 200 లీటర్ల నీళ్ళలో పెట్టుకుని ఒక వారం పాటు దాన్ని అలా మురుగపెట్టినట్లయితే, ఒక వారం అయిన తర్వాత ఆ లార్వాలను, ఆ పిండి లాంటి దాన్ని మనము వడగట్టుకొని, ఏదైతే మనకి ద్రవ పదార్థం బయటకు వస్తుందో అలాంటి ద్రవ పదార్థాన్ని రైతులు పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే అది మనకు ఎన్పీవీ ద్రావణంగా తయారవుతుంది. ఇలాంటి ద్రావణాన్ని స్ప్రే చేసుకున్నప్పుడు మనము రైతులు ఏదైతే వడగొడతారో ఆ చేసే క్రమంలో మంచిగా మంచి బట్ట నుంచి వడగొట్టకుంటే స్ప్రేయర్ నాజిల్ లాంటిది అది అడ్డుకుని
స్ప్రేయింగ్ సరిగ్గా అవదండి. సో ఇలాంటి ద్రావణం చేసుకున్నట్లయితే మనం పొలంలో అంటే పత్తిని ఆశించే శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ అలానే వేరుశనగను ఆశించే రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్ అంటారు అంటే ఎర్ర గొంగళి పురుగు కానీ ఇలాంటి పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ ఎన్పివి ద్రావణం చాలా వరకు ఏ పురుగు కోసం ఉద్దేశించి తయారు చేసి ఉన్నదో ఆ పురుగు కోసమే పనిచేస్తుంది. తద్వారా ఇది జీవ నియంత్రణలో చాలా ముఖ్యమైన భాగం ఉంటుంది. దీని పొలంలో ఎప్పుడైతే ఈ ఎన్పివి ద్రావణం పిచికారీ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటప్పుడు రైతులు ఈ నేను చెప్పాను కదండి 200 లార్వాలు 200 లీటర్ల నీళ్ళలో కలుపుకుని మెత్తగా పిండి చేసుకున్నప్పుడు ఏదైతే ద్రావణం వస్తుందో వడగొట్టుకున్న తర్వాత అలాంటి ద్రావణంలో వాళ్ళు 1 కిలో బెల్లం అన్నది కలుపుకుని దానిలో కరిగించుకుని అలానే 100 ml టీపాల్ కానీ రాబిన్ బ్లూ లిక్విడ్ కానీ వేసుకున్నట్లయితే ఈ ఎన్పివి ద్రావణం అన్నది మనకి సూర్యరశ్మి నుంచి దీనికి క్షమత తగ్గిపోకుండా ఉంటుంది. అంటే ఇది మనం ఫీల్డ్లో పిచికారీ చేసుకున్నప్పుడు పొద్దున్న అంటే సూర్యరశ్మికి తగలకుండా చాలా తెల్లవారుజామును కానీ సాయంత్రాలు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దీని క్షమత ఏమాత్రం తగ్గకుండా మనం ఇలాంటి శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ ఎర్ర గొంగళి పురుగు కానీ మనం అరికట్టుకోవచ్చండి. తెలంగాణ జిల్లాల్లో సాగవుతున్న ప్రధాన ఆహార పంట వరి. వరి ఉత్పాదకతను పెంచి లాభాలు పొందడానికి వరిని ఆశించే చీడపీడలు ముఖ్య అవరోధాలు. వరి మడులలో నీరు నిల్వ ఉండటం వలన అధిక ఉష్ణోగ్రత మరియు తేమతో కూడిన సూక్ష్మ వాతావరణం అనేక చీడపీడల ఉధృతికి అనుకూలమైనవి. వరి నారుమళ్లలో ప్రధాన పొలంలోనూ పిలక మరియు పూత దశలో ఆశించే కాండం తొలచు పురుగు నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం వరిలో ఈ వానాకాలం వరిలో ఈ కాండం తొలచు పురుగు ఆశించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ కాండం తొలచు పురుగును గుర్తించి యాజమాన్యం చేయడం అనేది చాలా ప్రధానమైన అంశం. ప్రధాన పొలంలో మొట్టమొదట రైతులు ఈ వరి కాండం తొలచు పురుగుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలలో మొట్టమొదట ఎకరాకు 6 నుంచి 8 లింగాకర్షక బుట్టలు కాండం తొలచు లింగాకర్షక బుట్టలు పెట్టుకొని వారం వ్యవధిలో 20 నుంచి 30 కనుక మనం ఈ కాండం తొలచు పురుగులను కనుక గమనించినట్లయితే మనము అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఈ కాండం తొలచు పురుగు యొక్క లక్షణాలు లేదా ఈ కాండం తొలచు పురుగు మనకు చూపించేటువంటి పంట పైన చూపించినటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే మనము ఈ పిలక దశలో ఉన్నప్పుడు కనుక ఆశించినట్లయితే ఈ పిలక మొవ్వు ఎండిపోయి పిలకలు చనిపోవడం జరుగుతుంది. అలాగే మనకు ఈ ప్యానికల్ అంటే ఈ ఫ్లవర్ పూత లే కంకి వచ్చే సమయంలో కనుక ఆశించినట్లయితే కంకులన్నీ కూడా తెల్లగా అయిపోతాయి. దీన్ని అందుకే తెల్ల కంకి జబ్బని కానీ లేకపోతే కాండం తొలచు పురుగు ద్వారా వచ్చే తెల్ల కంకులు అని అంటాము. ముఖ్యంగా ఈ కాండం తొలచే పురుగు ఈ లేత ఆకులపైన గుడ్లు పెట్టి ఈ లేత టెండర్ పార్ట్స్ పైన గుడ్లు పెట్టి పత్రాహారతాన్ని గోకుంటూ ఈ కాండంలోనికి వెళ్ళి కాండంలో ఉన్నటువంటి టిష్యూనంతా తిని మనకు నష్టాన్ని కలగజేస్తుంది. పూత సరిగా రాకుండా తాలుగింజలు ఏర్పడేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పురుగును అరికట్టాలంటే మొట్టమొదట మనము నారుమడి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నారుమడి నుంచి మనము ఇక్కడ ప్రధాన పొలంలో విత్తుకునేటప్పుడు నారు పీకే ముందే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకొని నారు పీకడం కానీ లేదా 800 గ్రాముల 3G కార్బోఫిరాన్ గుళికలను నారుమడిలో పీకే 4-5 రోజుల ముందు వేసి మనం తీసి నాటుకోవడం ద్వారా ఈ నార్మడి స్థాయిలోనే దీన్ని తగ్గించవచ్చు. ఏదేమైనా ప్రధాన పొలంలో కూడా ఇది బాగానే ఆశిస్తుంది. కాబట్టి లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని మానిటర్ చేయడం ఒకటి. రెండవది మనకు ఈ పిలకలు చనిపోవడము, పిలకల స్థాయిలో పిలకలు చనిపోవడము, అట్లాగే పూత కాత టైంలో మనకు కంకులు కనుక తెల్లగా అయితే ఉధృతి ఉందని గమనించిన వెంటనే మనం 3G గుళికలు ఎకరాకు 10 కేజీలు లేదా ఎకరాకు 4G గుళికలు 8 కేజీలు అంటే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కేజీలు అలాగే క్లోరాంట్ రిన్లీప్రోల్ అనే మందును 4 కేజీల గుళికలను 4 కేజీలు ఎకరాకు ఈ పిలకలు ఈ కంకులు వేసే దశలో చల్లుకొని ఈ ఉధృతిని అరికట్టవచ్చు.
అట్లాగే పిలకలు వేసే దశలో కాటా హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కాండదల్చ పురుగు ఉద్ధృతి తగ్గుతుంది. యాసంగిలో అపరాలు, మొక్కజొన్న, రాగి, నువ్వులు మరియు వేరుశనగ పంటలను అందుబాటులో ఉన్న నీటి లభ్యతని బట్టి సాగు చేసుకోవాలి. ప్రాంతానికి అనువైన పంటలలో మేలైన రకాలను ఎంపిక చేసుకుని పంట సాగు చేయాలి. విత్తనం నాటే ముందు సస్యరక్షణ కొరకు విత్తన శుద్ధి చేయాలి. పంట కీలక దశలలో బెట్టకు గురి కాకుండా నీటి తడులు ఇవ్వటం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. యాసంగికి అనువైన 6 తడి పంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాసంగి సీజన్ చూసినట్లయితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మొదలవుతుంది. కొన్ని పంటలను నవంబర్ చివరి వరకు కూడా వేసుకోవచ్చు. ఈ అనువైన పంటలను చూసినట్లయితే ఆయిల్ సీడ్స్ లో చూసినట్లయితే వేరుశనగ, ఆముదము, కుసుమలు ఇటువంటి పంటలను పొద్దుతిరుగుడు లాంటి పంటలను విత్తుకోవచ్చు. అదే విధంగా అపరాలు చూసినట్లయితే కంది, పెసర, మినుము, బొబ్బర, ఉలువలు ఇలాంటి పంటలను విత్తుకోవచ్చు. ఇంకా తెలంగాణ ప్రభుత్వము పర్మిషన్ ఇస్తే తెలంగాణలో ఈ యాసంగిలో మొక్కజొన్నను కూడా విత్తుకోవచ్చు. ఈ సెప్టెంబర్ 15 లోపు జొన్నను నల్గొండ, ఖమ్మం జిల్లాలో మాగి జొన్నగా విత్తుకోవచ్చు. వీటిలో రకాలు అనువైన రకాలను చూసినట్లయితే అపరాల్లో కంది. కందిని యాసం కింద వేసినప్పుడు కొద్దిగా దగ్గర అచ్చులో రైతాంగం వేసుకోవాలి. ఈ బరువైన నెలలు కానీ తేలికపాటి నెలలు ఉన్నప్పుడు ఈ అచ్చు మారుతుంటుంది. 2 సార్ల మధ్యలో బరువైన నెలల్లో 2.5 ఫీట్ల దూరంలో విత్తుకోవాలి. 2 మొక్కల మధ్యలో 8 ఇంచుల దూరంలో విత్తుకోవాలి. అదే తేలికపాటి నెలలైనప్పుడు, ఎర్రచెక్క నెలలైనప్పుడు 2 సార్ల మధ్యలో 1.5 ఫీట్ దూరం ఉండేటట్టుగా చూసుకోవాలి. 2 మొక్కల మధ్యలో 8 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే కందిలో మధ్యకాలిక రకాలనే ఎంపిక చేసుకోవాలి. ఈ వరంగల్ నుంచి విడుదలైన WRG 65 లేదా WRG 27, LRG 41 అనే లామ్ నుంచి విడుదలైన రకం ఇది. ఇలాంటి రకాలను విత్తుకోవాలి. అదే తాండూరు నుంచి విడుదలైన రకాలైతే తాండూరు కంది 1, TRG 1 అనే రకము. అదేవిధంగా TRG 4 హనుమానే రకాలను విత్తుకోవచ్చు. అదే రకంగా ఈ మహబూబ్ నగర్ సైడ్ చూసినట్లయితే పాలెం నుంచి విడుదలైన PRG 158 అనే రకాలను విత్తుకోవాలి. ఎకరానికి వచ్చేసి 6 నుంచి 8 కిలోలు విత్తనాన్ని విత్తుకున్నట్లయితే ఈ కంది పంటను రబీలో తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ నీటి తడి కూడా చాలా ముఖ్యమైనది. ఈ నీటి తడిని మొగ్గ దశలోనే నీటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత కాయ అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే ఇవ్వాలి. పూత దశలో కానీ కాయపడే దశలో నీటిని ఇచ్చినట్లయితే కందిలో ఈ పూత రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పెసర, మినుము. ఈ పెసర మినుమును సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 లోపు విత్తుకోవాలి. ఈ 2 పంటల్లో ఎక్కువగా ఈ పల్లాకు తెగులను తట్టుకునే రకాలనే ఎంపిక చేసుకోవాలి. ఈ పల్లాకు రకాలను తట్టుకునే రకాలు చూసినట్లయితే పెసరలో ఈ WGG 42 అనే రకము తట్టుకుంటుంది. దాంతోపాటుగా WGG 37 అనే రకం కూడా తట్టుకుంటుంది. అదే మినుమును చూసినట్లయితే LBG 752 అనే రకము, దాంతోపాటుగా LBG 787 అనే రకం కూడా ఈ పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా తిరుపతి నుంచి విడుదలైన తిరుపతి బ్లాక్ గ్రామ్ అనే రకము 104 అనే రకం కూడా పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా ఘంటసాల నుంచి విడుదలైన ఘంటసాల మినుము 1 అనే రకం కూడా బాగానే ఉంటుంది. ఇది షైనింగ్ రకాలు. ఇలాంటి రకాలను ఎకరానికి 6 నుంచి 8 కిలోలు ఎత్తుకున్నట్లయితే మంచి దిగుబడిని తీసుకోవచ్చు. అదేవిధంగా బొబ్బరం చూసినప్పుడు బొబ్బర్లో మన దగ్గర వెరైటీస్ తక్కువగా ఉన్నాయి. లోకల్లో లభించిన వెరైటీలనే వేసుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఎకరానికి 8 నుంచి 10 కిలోల ఇత్తనమును ఎత్తుకున్నట్లయితే మంచి దిగుబడిని కూడా తీసుకోవచ్చు. ఈ అలసందాలు అంటే బొబ్బర్లను నవంబర్ చివరి వరకు కూడా విత్తుకోవచ్చు, అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ నూనె గింజ పంటను చూసినప్పుడు వేరుశనగ,
వేరుశనగను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఇక ఉత్తర తెలంగాణలో అయితే నవంబర్ చివరి వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ అనువైన రకాలు ట్యాగ్ 24 అనే రకమును విత్తుకోవచ్చు అదే విధంగా కదిరి 6 K6 అనే రకము కూడా విత్తుకోవచ్చు ఎకరానికి వచ్చి 80 కిలోలు విత్తనము కంపల్సరీ విత్తుకోవాలి ఈ ఊడల సాగే దశలో జిప్సమ్ గనుక వేసుకున్నట్లయితే ఈ వేరుశనగలో మంచి దిగుబడిని పొందవచ్చు ఇంకా ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ కోతుల బెడద అదే విధంగా అడవి పందుల బెడద ఉన్న చోట అయితే ఈ నూనగింజ పంట అయిన కుసుమను లేదా ఆముదమును కూడా ఇత్తుకోవచ్చు ఈ కుసుమ విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 4 కిలోలు ఈ కుసుమను ఇత్తుకోవాలి ఇది అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఈ పంటను ఇత్తుకోవచ్చు నీటి తల్లడు 2 నుంచి 3 నీటి తల్లడులు ఉంటే సరిపోతుంది అదే విధంగా నల్లరేగడి భూములు కొంచెం తేమను భూములలో ఈ కుసుమ పంటలను వేసుకోవాలి ఈ కుసుమ రకాలు చూసినట్లయితే తాండూరు సాఫ్ట్ ఫ్లవర్ 1 అనే రకము అదే విధంగా JSF 414 అనే రకము కూడా అనువైన రకము అదే విధంగా కుసుమ చూసినట్లయితే నారి 6 అనే రకము కూడా చాలా మంచి రకము ఈ నారి 6 అనే రకము ఎండు తెగులను కూడా తట్టుకుంటుంది అదే విధంగా ఆముదమునక చూసినట్లయితే ఈ ఆముదమును మన పాలెం నుంచి విడుదలైన రకము 11 అనే రకమును విత్తుకోవాలి అదే విధంగా DOR నుంచి విడుదలైన రకాలు ఉన్నాయి DCH 177 అదే విధంగా DCH 519 అనే రకాలు ఇంకొకటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ నుంచి విడుదలైన హరిత ప్రతిభ అనే రకాలు కూడా అనువైన రకాలు ఎకరానికి వచ్చేసి 2 నుంచి 3 కిలోలు విత్తుకున్నట్లయితే ఎకరానికి 6 నుంచి 8 క్వింటాలు పండియవచ్చు 3 నుంచి 4 తడులు ఉంటే సరిపోతుంది తెలంగాణ ప్రభుత్వంకి అవకాశం ఇస్తే మొక్కజొన్నను కూడా ఇత్తుకోవచ్చు 5 నుంచి 6 తడుల నీటి వసతి ఉన్న చోట మొక్కజొన్నను ఇత్తుకుంటే ఎకరానికి సగటుగా 30 నుంచి 35 క్వింటాల వరకు పొందవచ్చు యూనివర్సిటీ నుంచి తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ నుంచి విడుదలైన రకాలు ఉన్నాయి DCH రకాల్లో 117 119 ఇంకొకటి 121 అనే రకాలు ఉన్నాయి అదేవిధంగా కరీంనగర్ నుంచి విడుదలైన రకాలు కరీంనగర్ మొక్క 1 కరీంనగర్ మొక్క ఈ కరీంనగర్ మొక్క 1 చూసినట్లయితే కాండము కుళ్ళు తెగుళ్లను కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఈ రకాలను వేసుకోవచ్చు అదేవిధంగా రబీలో ఇప్పటికిప్పుడు రైతాంగం వేసుకోవాలంటే ఈ సెప్టెంబర్ 15 లోపు ఈ జొన్న వేసుకోవాలి మాగి జొన్న అందులో రకం వచ్చినట్లయితే కిన్నెర అనే రకము అనువైన రకము అదేవిధంగా మహాలక్ష్మి అనే హైబ్రిడ్ రకాలు కూడా అనువైన రకాలు ఈ రకాలను ఖమ్మము నల్గొండ అదే వరంగలు ఖమ్మము బార్డర్లో ఉన్న ప్రాంతం రైతులు కూడా ఈ మాగి జొన్నను ఈ కిన్నెర మహాలక్ష్మి అనే రకాలను ఎత్తుకోవచ్చు నాకోటి రతనాల మాగాణి కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా నాకోటి రతనాల మాగాణి కేర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దూరదర్శన్ కేంద్రం రామాంతపూర్ హైదరాబాద్ 500013 ఇమెయిల్ ఐడి నాకోటి రతనాల మాగాణి @gmail.com ఇది ఈనాటి నాకోటి రతనాల మాగాణి కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం.